త్రేతాయుగంలో మంచి చెడు అనేది రామరావణ రూపంలో ఒకే ప్రపంచంలో ఉంది. ద్వాపరయుగంలో పాండవులు కౌరవుల రూపంలో ఒకే కుటుంబంలో ఉంది. కానీ ఈ కలియుగంలో లంక లాంటి ఇల్లు, ఇంటి చుట్టూ కాపలాదారులు, పది తలల రావణుడుకున్న శక్తి సామర్థ్యాలు ఆ బలరామ రాజుకున్నాయి. పాడు రావణాసురుడైతే నేను అసురుణ్ణి మించిన అసురుణ్ణిరా. మెగా స్టార్ కొత్త పాటలు వచ్చాయి, ఈ క్యాసెట్ తీసుకొని పెట్టు బాబాయ్, కుమ్మేద్దాం. ఏం చేసావో మాయా మాయా, నిన్ను చూసాకే కవినైపోయా. ప్రియా పరిచయమైన దగ్గర నుండి ఈ ఎక్స్పెరిమెంట్ కంటిన్యూ చేసే టైం దొరకలేదురా. బేబీ, కెన్ యూ లెండ్ మీ అ కిస్? ఐ ప్రామిస్ టు గివ్ ఇట్ బ్యాక్ టు యూ. షీఈస్ మైన్. ఇఫ్ ఎనీవన్ డేర్ టు టచ్ హర్, ఐల్ బ్రేక్ దేర్ బోన్స్. నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది కదా. ఎక్కువడం తగ్గిపోవడం అంటూ ప్రేమలో కొలమానాలు ఉండవు ప్రియా. ప్రేమ ఉందా లేదా అనేది మాత్రమే చూడాలి. మన జీవితంలో ఏదైనా గొప్ప విజయం వచ్చే ముందు దేవుడు ఒక పరీక్ష పెడతాడు. నర్సీపట్నం కొండ దగ్గర వజ్రాలు దొరుకుతున్నాయి. డైమండ్ రా, డైమండ్ రా. అసలైన వజ్రం తీసుకొచ్చావు సూరి. డబ్బు తీసుకున్నాక పని పూర్తి చేయకపోతే నీ సమస్యకు పరిష్కారం 30 ఏళ్ల క్రితం ఒక మనిషి మెదడులో ఆలోచన రూపంలో జన్మించింది. కర్ణుడు కుంతి మాతకిచ్చిన మాట కోసం అర్జునుడిని తప్ప మిగిలిన నలుగురిని చంపే అవకాశం వచ్చినా చంపకుండా వదిలేశాడు. ఒకవేళ చంపుంటే నన్ను చంపాలనుకునేవాడికి ఎదురుగా వెళ్ళి నిన్ను చంపేస్తున్నా అని చెప్పి మరీ పొడిచి పొడిచి చంపేస్తా. వాళ్ళ నుంచి నాకు ప్రమాదం కాదురా, నా నుంచే వాళ్ళకి ప్రమాదం. ఐ యామ్ ది డేంజర్. వజ్రాన్ని తయారు చేయాలనే ఆలోచన వాడికి ఆ రోజే మొదలైంది.